గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ శాఖలో అవినీతి బాగోతం బయటపడింది. కాంట్రాక్టుల పేరుతో అడ్డగోలు దోపిడీ వెలుగులోకి వచ్చింది. మంత్రి అనుచరులు చెప్పిన వారికే కాంట్రాక్టర్స్ దక్కినట్లు తెలుస్తుంది. అయితే కాంట్రాక్టులు ఎవరికి దక్కినా పనులు చేసింది మాత్రం మాజీ మంత్రి అనుచరులేనని ధృవీకరించారు. నాసిరకం పనులు చేసి కోట్లు దోపిడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. చేసిన పనులే మళ్లీ చేసిన అక్రమార్కులు బిల్లులు పెట్టుకుని వాటిని డ్రా చేసుకున్నట్లు సమాచారం. పట్టణ ప్రగతి నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు, ఇతర పర్మిషన్లలో మాజీ మంత్రి అనుచరులు చేతివాటం చూపించారు. బిల్డింగ్ టెండర్లు లేకుండా కట్టబెట్టిన కాంట్రాక్టర్ల వెనుక ఎవరున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 4 సంవత్సరాలలో ఒక్కో పనిని 4 సార్లు చేసిన మాజీ మంత్రి అనుచరులు చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలలో మాజీ మంత్రి అనుచరులు దందా చేసినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఏ పని చేపట్టినా మాజీ మంత్రి అనుచరులు చెప్పిన వారికే పనులను అధికారులు అప్పగించినట్లు సమాచారం. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ లంచాలు దండుకున్న అధికారుల పాత్రపై ఇంటెలిజెన్స్ నివేదిక కోరింది. సుమారు 5,000 కోట్ల కమిషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. సో చెప్పండి రాంప్రసాద్, అటు మాజీ మంత్రి కేటీఆర్ శాఖలో అవినీతి బాగోతం బయటపడుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ రత్న, మనం చూసుకున్నట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 128 మున్సిపాలిటీలలో కూడా జరిగినటువంటి అభివృద్ధి పనులు సుమారుగా 35,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయితే జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. జరిగిన క్రమంలో అప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ అనుచరులు అయితే కొంత అవినీతికి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో 5,000 కోట్ల రూపాయల మేర చేతులు మారినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ మొత్తాన గతంగానికి సంబంధించి అయితే అధికారులు కూడా కొంత అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లే కానీ అధికారులే కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనుచరులతో మమేకమై కూడా ఈ యొక్క అవినీతి బాగోతానికి చొరవిస్తుంది మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అనుచరులదే అవా అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ హైదరాబాద్ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా మున్సిపాలిటీలలో ఎక్కడ చూసినా కూడా అక్కడ నిర్వహించినటువంటి అభివృద్ధి పనులలో ముఖ్యంగా ఇక్కడ పట్టణ ప్రగతి నిధులను కూడా గోల్మాల్ చేసినట్లయితే మనకు నివేదికలు అయితే ఇంటెలిజెన్స్ అయితే రూపొందించడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు అభివృద్ధి పనులలో అయితే అక్కడ నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. ఆయా పట్టణాలకు సంబంధించి అయితే అక్కడ నిర్వహించినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో నాణ్యత లోపించడంతో పాటు అనుచరులదే పూర్తి స్థాయి హవా అని చెప్పవచ్చు. ఎందుకంటే అనుచరులకు కేటాయింపు అంటే అక్కడ కాంట్రాక్టర్లు నియామకమైనప్పటికీ కూడా కాంట్రాక్టర్లు పనులు నిర్వహించకుండా ఎవరైతే కేటీఆర్ కు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పనులు నిర్వహించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ అంతేకాకుండా ఈ యొక్క అభివృద్ధి నిధులతో పాటు అక్కడ లేఅవుట్లకు సంబంధించి అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్లు వంటి అంశాలకు సంబంధించి కూడా కోట్ల రూపాయలలో కూడా అవినీతికి అవకతవకలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో వివరాలకు సంబంధించి అయితే ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ద్వారా ఒక నివేదికను తెప్పించుకుని ఆ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి బాగోతానికి సంబంధించి అయితే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా సహకరించినటువంటి అధికారులే కానీ ఈ యొక్క నాణ్యత లోపించినటువంటి పనుల పైన ఎవరు కాంట్రాక్ట్ నిర్వహించారు, ఎవరు అనుచరులుగా వ్యవహరించి అధికారులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ఇక్కడ అవినీతి ఏ విధంగా జరిగినటువంటి అంశాలపైన అయితే పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించి తద్వారా ఆ యొక్క నిధులను రికవరీ చేసేటువంటి అవకాశం ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు సాగుతా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అయితే అక్కడ అభివృద్ధి నిధులతో పాటు
అక్కడ అవకతవకలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుత ప్రభుత్వం నిఘాతో పెట్టింది. అంతేకాకుండా కాంట్రాక్టర్లు దక్కించుకున్నటువంటి పనుల్లో పూర్తి స్థాయిలో మంత్రి అనుచరులే ఉన్నట్టు కూడా ఈ యొక్క నివేదికల్లో అయితే వెల్లడైంది. అంతేకాకుండా గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి ప్రత్యేకంగా లంచాలు దండుకున్నటువంటి అధికారుల పైన కూడా ఈ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనం చూడవచ్చు ఇటీవల జరిగినటువంటి కొన్ని దాడులలో అయితే అధికారులు పూర్తి స్థాయిలో వేల కోట్ల రూపాయల్లో అయితే అవినీతికి పాల్పడి ఏసీబీకి కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 128 మున్సిపాలిటీలలో కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి అవినీతి కానీ అవినీతికి సంబంధించి అదేవిధంగా అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతా ఉంది. రత్న రైట్, ఇక గత ప్రభుత్వానికి అనుకూలంగా అటు లంచాలు దండుకున్న అధికారుల పాత్రపై ఇటు ఇంటెలిజెన్స్ నివేదిక కూడా కోరటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే నివేదిక ఎప్పుడు రానుంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే అధికారులను అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రత్యేకంగా అక్కడ నివేదికలను రూపొందించాలని తెలిపిన నేపథ్యంలో అధికారులు కూడా అదే పనిలో నిమగ్నం ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో నివేదికలను రూపొందించి జరిగినటువంటి అభివృద్ధి పనుల పైన కూడా క్వాలిటీ కంట్రోల్ ద్వారా కూడా అంటే పనులకు సంబంధించినటువంటి ఇప్పటికే ఉన్నటువంటి అంశాలు నాసిరకంగా ఉన్నటువంటి పనుల పైన కూడా క్వాలిటీ కంట్రోల్ అధికారులు మరొక మారు అక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో పనులు చేయకుండానే అక్కడ బిల్లు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గత 4 నెలల్లో మనం చూసినట్లయితే ఒక పనిని 4 సార్లు కూడా చేసినట్టుగా బిల్లులు తీసుకున్నటువంటి ఘటనలు కూడా ఈ యొక్క విచారణలో తెలుసుకున్నట్టు మనకు సమాచారం. ఇదే క్రమంలో పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చిన అనంతరం మాత్రమే చర్యలు తీసుకునే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ తో పాటు సంబంధిత శాఖ అధికారులను కూడా నివేదికలు రూపొందించాలని అయితే ఆదేశించింది. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.